బీజేపీతో పొత్తు ఫలిస్తుందా? మొదటి నుంచి చంద్రబాబుది పొత్తుల రాజకీయమే. ఒక్క 2019 తప్ప ఏ ఎన్నికల్లోనూ పొత్తు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేదు. ఎక్కువ సందర్భాల్లో పొత్తు పెట్టుకుంది మాత్రం బీజేపీతోనే. 1999, 2004, 2014 ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. మరలా 2018 ఆ పార్టీతో విభేదించి 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళి బొక్కబోర్లా పడ్డాడు. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తుకు ఒప్పించుకున్నాడు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే టీడీపీతో పొత్తు ఆర్ఎస్ఎస్ పెద్దలకు ఇష్టం లేదు. మామూలుగా ఆర్ఎస్ఎస్ సూచనలతో నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ. అలాగే టీడీపీతో పొత్తు ఏపీలోని కింది స్థాయి బీజేపీ కార్యకర్తలకు కూడా ఇష్టం లేదు. 2018 ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు ఇంకా మర్చిపోలేకున్నారు. వీటన్నింటికీ మించి పొత్తు కుదిరిన తర్వాత కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కామెంట్లు చేస్తున్నారు. అందుకు ధీటుగా బదులిస్తున్నారు బీజేపీ అభిమానులు. దీనిని బట్టి చూస్తే కింది స్థాయిలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య సఖ్యత కుదరలేదని అర్థమవుతోంది. మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పెద్దలతో మాటలు పడ్డానని, ఈ పొత్తు నా వల్లే కుదిరిందని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. దీంతో ఈ పొత్తు కుదిర్చిన విషయంలో అతనిపై కూడా టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వధూవరుల కాపురం ఎలా సాగుతుందో నేడు ఏపీలో ఎన్డీఏ ప్రయాణం కూడా అలాగే సాగుతుందని పలువురు వెటకారం చేస్తున్నారు.